కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ వీణవంకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని రైతులకు సంఘీభావంగా కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని కిరాణా షాపులు, హోటళ్లు అన్ని బంద్ చేయించి నిరసన తెలిపారు. జిల్లా నాయకులు గంగాటి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతును మోసం చేయడమే రైతు నాశనానికి దారితీసే చట్టాలు అవి. ఆ చట్టాలను, మూడు చట్టాలను మరి పార్లమెంటు నిండు సభలో ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తినా కానీ, ఎంత విమర్శ చేసినా కానీ ఈ చట్టాలు రైతుకు అన్యాయం చేస్తాయి, న్యాయం జరగని ఆలోచనతో ఈ చట్టాలు రద్దు చేయాలి, చట్టం ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పినా కానీ వారి మొండి వైఖరితో మరి కార్పొరేట్ వ్యవస్థను బాగుపరచాలని, కార్పొరేట్ వ్యవస్థలో లాభాలు పొందాలని ఈ రైతులను మొత్తం నాశనం చేయడానికి ఆ చట్టాలు రూపొందించడం జరిగింది. మరి దానికి వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న, భారతదేశంలో ఉన్న రైతులందరూ మరి దాదాపు 8-9 రోజుల నుంచి రోడ్లపైకి వచ్చి మరి రాష్ట్ర మద్దతుగా మరి రోడ్లపైకి వచ్చి మరి వారికి నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వారు మరి ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని ఒక పార్లమెంటు మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి ఆ చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి మోడీ గారు మరి ఆనాడు పార్లమెంటు సభలో మరి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు మెంబర్లు దానిలో ఉండి కూడా మరి ఈ చట్టాలు రద్దు చేయమని ఒక్కరు కూడా అడగకుండా మరి బయటకు వచ్చి కూర్చున్నారు. మరి ఈరోజు మరి ఆ పార్టీతో దానికి వ్యతిరేకంగా, ఎందుకంటే బీజేపీ మరి ఫామ్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి మరి ఎందుకైనా మంచిదే, మరి ఫామ్ కాకుండా రాష్ట్రాలు దెబ్బతీయాలని ఒక ఆలోచనతో మరి రాత్రికి డిసైడ్ అయ్యి మరి మనం కూడా మద్దతు దొరుకుతాం రైతులు కానీ మరి ఏదో ముసలి కన్నీరు కాస్తున్నారంటే కనబడుతుంది. మరి ఈరోజు ఒక రాష్ట్రంలో ధర్నా నిరసన కార్యక్రమాలు చేయొద్దు, రోడ్లపైకి రావద్దు, ధర్నా చౌకులు ఎత్తేసిన ఘనత కేసీఆర్ది. మరి ఈరోజు రోడ్లపైకి వాళ్ళు ఎట్లా వచ్చారు? మరి మిగతా పార్టీలు ధర్నా రాస్తారోకలు చేస్తే పోలీసు వారు రాత్రి పగలు తిరిగి అవుదరస్ చేయడమే కాకుండా పోలీసులో పోలీస్ స్టేషన్ నిర్బంధం చేయడం జరిగింది. మరి ఈరోజు వారు స్వేచ్ఛగా విడిచిపెట్టినారంటే, ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్పినా కానీ వాళ్ళు ధర్నాలు చేసినా చిక్కుచేడు, మరి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన చిక్కుచేడు కాబట్టి వారికి వారితో సపోర్ట్ లేకుండా మేము ఇండివిజువల్గా కొన్ని పార్టీలు కలిసి మేము ఈ నిరసన కార్యక్రమం అనేది తెలియజేసుకుంటున్నాం.